సార్ నమస్కారం సార్, నా పేరు సురేఖ, ఇక్కడ ఆస్టిన్ నుంచి. ఒకటి చిన్న క్వశ్చన్ సార్, యూనో సో మనకి ఇప్పుడు ఇంట్లోనో రిలేటివ్స్ ఆర్ రిలేషన్షిప్స్ లో ఇప్పుడు మెడిటేషన్ ఒకరు చేస్తున్నారు ఒకరు చేయట్లేదు, ప్లస్ మన మన మనం ఫాలో అవ్వేది వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నా ఆర్ మన ఫ్యామిలీలోనే చెప్పాలనుకున్నా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఎలా వాళ్ళకి చెప్పేది? ఇప్పుడు పిల్లలే కానీ పేరెంట్సే కానీ ఇట్లా ఎవరైనా ఫ్యామిలీలో అది ఒక ఛాలెంజ్, ఎట్లా ఎట్లా చేయాలి సార్? అది చెప్తారా? ఇది ప్రతి ఇంట్లో ఉండేదే మేడం. ఇది ప్రారంభ దశలో ధ్యానం మీరు ప్రారంభం చేసినటువంటి కొత్తల్లో అందరూ కూడా యాక్సెప్ట్ చేయరు. ఒకటి, రెండవది మనం ధ్యానం చేస్తుంటే ధ్యానం అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం కూడా ఇంట్లోనే జరుగుతుంటుంది, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఇది దీనికి ఏం లేదు, చాలా సింపుల్. ఏంటంటే ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చేయడం, ఎవరి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వడం, ఎవరి అభిప్రాయాలను వాళ్ళని మనం గౌరవించడం అనేటువంటిది అలవాటు చేసుకుంటూ. ఇంట్లోనే ఒకరు వాకింగ్ చేస్తారు, ఇంకొకరు వాకింగ్ చేయరు, అంత మాత్రాన మనం ఎవరిని వ్యతిరేకించడం లేదు. వాళ్ళతో కలిసి జీవిస్తున్నాం కదా, అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ వాళ్ళ జీవన విధానాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా మన మన పాత్ర మనం ఇంట్లో మనం పోషిస్తూ, అంటే మన ధర్మాలు మనం నిర్వర్తిస్తూ, అందరికీ చేయాల్సింది చేస్తూ మన సాధన మనం చేసుకుంటుండడం ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఇతరులను ఎవరిని కూడా ధ్యానం చేయమని ఫోర్స్ చేయకూడదు. నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు చెయ్యి అనేటువంటిది ఉండకూడదు. ఒకనాటికి మనలో వచ్చిన మార్పు చూసి వాళ్ళు కూడా ధ్యానం చేయడం మొదలు పెడతారు. మనలో మన గుణ స్వభావాల్లో వచ్చినటువంటి మార్పును చూసి వాళ్ళు రావడం మొదలు. తర్వాత మనం ధ్యానం చేస్తుంటే వ్యతిరేకతలు మరి అడ్డుకోవడం అలాంటివి కూడా జరుగుతుంటాయి. మా ఇంట్లో కూడా నాకు వచ్చాయి మొదట్లో. కానీ ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే మన ఓర్పు పరీక్ష. మనం ఒక అత్యున్నతమైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు, పరమశివుడు చేసిన ధ్యానము, ఒక వెంకటేశ్వర స్వామి చేసినటువంటి ధ్యానము, ఒక సాయిబాబా చేసినటువంటి ధ్యానము మనం ఎప్పుడైతే మొదలు పెట్టాము, అప్పుడు సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎందుకుంటుంది, ఇంత మంచివి చేసేటప్పుడు ఎందుకుంటుంది అని అంటే, మన ఇంట్లో అంతకుముందు ఎవరు ధ్యానం చేసి ఉండరు. మన వంశంలో ఉండదు, ఆ వంశంలో ఈ వంశంలో ఎక్కడ ఉండదు, భర్త తరపున కానివ్వండి, భార్య తరపున. సో ఒక కొత్త విషయాన్ని మరి జీర్ణం చేసుకునే దానికి, దాన్ని మన జీవితంలో భాగం చేసుకునే దానికి మరి సహజంగానే మరి కొంత వ్యతిరేకత ఉంటుంది. అహం వల్ల వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకొని, మనకంటే అర్థమయ్యి మన దాంట్లో లాభాలు ఉన్నాయని తెలుసుకొని దాన్ని సాధన చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం అని వాళ్ళ పట్ల మనం క్షమాగుణంతో ఉండాలి, మరింత ఓర్పును కలిగి ఉండాలి. మిగతా జీవన విధానం అలాగే కొనసాగాలి. మా చెల్లెలు చాలా చక్కగా చేస్తుంది, ఆమె ధ్యానం చేస్తుంది, ఆమె భర్త పెద్దగా ధ్యానం చేయడు, కానీ వాళ్ళ ఇంట్లో ఎంతో పూజాధికారులు ఉంటాయి, అవన్నీ వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ చేసి లక్ష్మీ పూజ అంతా చేసేసి తను మళ్ళీ వచ్చేసి 11 నుంచి 1 గంట దాకా 2 గంటలు ధ్యానం చేసుకుంటుంది. ఇక్కడ చూస్తారా ఆ లౌక్యం వాళ్ళ, అంటే ధ్యానం వల్ల వచ్చే మార్పు అది. నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి నువ్వు సిట్టు స్టాండ్ అని అంటే కుదరదు. వాళ్ళకి ఇష్టమైనటువంటి పూజలు అవి చేసేసి తన పాటికి తను వచ్చి తను ధ్యానం చేసుకుంటుంది. ప్రేమ అంటే అదే, ధ్యానం వల్ల వచ్చేటువంటిదే ప్రేమ. ధ్యానం బాగా పండినప్పుడు వచ్చేదే ప్రేమ. ఆ ప్రేమతత్వంతో ఏం చేస్తాము మనం అర్థం చేసుకుంటాం. ఇంకా వాళ్ళని ఓహో 3వ తరగతిలో ఉండే పిల్లవాడు అలాగే మాట్లాడతారు, 10వ తరగతిలో ఉండేటువంటి పిల్లవాడు ఇంకో మెచ్యూరిటీగా మాట్లాడతారు. వీళ్ళిద్దరి మాటల్లో తేడా సహజము అనేటువంటి విషయం అర్థమైనప్పుడు మనం పట్టించుకుంటాం, తప్పులు పట్టం, మనమే సర్దుకుపోతాం, మౌనంగా ఉంటాం, మళ్ళీ వాళ్ళందరితో కలిసిమెలిసి జీవిస్తాం. ఏదో ఒకటి రెండు విషయాల్లో డిఫరెన్స్ వస్తుంటుంది, అంటే ముఖ్యంగా ధ్యానం ఇలాంటి వాటిలో. మళ్ళీ మిగతా వాటిలో వాళ్ళంతా కలిసే కదా మనతో జీవిస్తున్నారు. కాబట్టి ఇది అర్థం చేసుకొని ఓర్పు, శ్రద్ధ, సబూరి అంటారు షిరిడి సాయిబాబు, సబూరి సహనము, సహనమే ప్రగతి అంటారు ప్రతిగా. కాబట్టి
అట్లా ప్రారంభ దశలో మనకి అదొక పరీక్ష లాగా అనిపిస్తుంది. వాస్తవానికి పరీక్ష కాదు, మన లోపల ఉన్నటువంటి అసహనం వెళ్ళిపోతుంది. ఆ సరికాని గుణాలు ఏవో మన లోపల నుంచి బయటకు వెళ్ళడానికే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇది మన ధ్యానం చేసే కొద్ది కొంతకాలం అయ్యే కొద్దీ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఓర్పుతో మనము చక్కగా ధ్యానం చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ, ఎక్కడైనా విమర్శలు అలాంటివి వస్తే మౌనంగా ఉంటూ చిరునవ్వే సమాధానంగా ఉంటూ తిరిగి కౌంటర్లు వేయకుండా మౌనంగా మనం ఎప్పుడైతే ఉంటామో నెమ్మది నెమ్మదిగా కొంతకాలానికి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ధ్యానం చేయాలనేటువంటి నియమం మనం పెట్టకూడదు. వాళ్ళకి యోగం ఉంటే వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకుంటారు, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం అందుకుంటారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మండించుకుంటారు. భౌతికంగా మాత్రమే కుటుంబ సభ్యులుగా కలుస్తారు, ఆధ్యాత్మికంగా మాత్రం ఎవరి స్థితి వాళ్ళ గత జన్మలను బట్టి వాళ్ళు వాళ్ళకి ఆ స్థితి ఉంటే వాళ్ళు ముందో వెనక వస్తారు, అందరూ వస్తారు. కాబట్టి దీన్ని బేసిక్గా కాకుండా మనం దేన్ని దానిగానే చూడాలి, విడివిడిగానే చూస్తూ మన సాధన మనం చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ మరింత ప్రేమను వాళ్ళకి పంచుతూ మరింత క్షమను వాళ్ళకి మనం ఇస్తూ అలా ఎప్పుడైతే ఉంటామో కొంతకాలానికి ఆ ఇంట్లో అందరు ధ్యానం చేస్తారు, మా ఇంట్లో ఇప్పుడు అందరు ధ్యానం చేస్తారు. నేను ఎవరికి ఏం చెప్పలేదు, నేను చేస్తున్నాను కాబట్టి మీరు అందరు కూర్చోండి ధ్యానం చేయండి అని నేను నాకు ధ్యానం నచ్చింది నేను చేసుకుంటాను. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక్కొక్కరు నాలో వచ్చిన మార్పు చూసి అండర్లైన్, ఇది చాలా ఇంపార్టెంట్, నాలో వచ్చిన మార్పు చూసి వాళ్ళు ధ్యానం చేశారని చెప్తే నేను చెప్పే మాటలు బట్టి వాళ్ళు ధ్యానం చేయాలి. అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రపంచాన్ని మార్చాలి అని అంటే ఆటలతో మనలో వచ్చే మార్పు వల్ల ప్రపంచం మార్చు, నువ్వు మారితే నీ ప్రపంచం మారుతుంది అంటాడు గాంధీ. ఇదవుతుందా? కాబట్టి మనం మౌనంగా సాధన మనం చేసుకుంటూ మన గుణం మన స్వభావం మార్చుకుంటూ మన సహనం పెంచుకుంటూ ప్రేమతత్వం పెంచుకుంటూ క్షమ పెంచుకుంటూ, సరే అవి మన సహజ స్వభావాలు అయిపోవాలి. అంతే వస్తాయి ధ్యానం చేస్తూ పుస్తకాలు చదువుతూ ఇట్లా సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మార్పిస్తున్నాం. కాబట్టి అన్ని అవే సర్దుకుంటాయి. మరి మీరు మంచి మార్గం ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఈ మంచి మార్గమే మీకు మిగతా ప్రపంచం అంతా మంచిగా అయ్యేటట్టుగా చేస్తుంది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రారంభ దశలో ధ్యానం చేసే వాళ్ళందరికీ వస్తాయి, కానీ ధ్యానం అనే గొప్పది ఏదో నేను చేస్తున్నాను అది మిగతా వాళ్ళు చేయటం లేదు అనేటువంటి భావన మాత్రం కుటుంబంలో రాని మాకండి. అది చాలా ఇంపార్టెంట్. నేను మాత్రమే ధ్యానం చేస్తున్నాను మిగతా వాళ్ళు చేయటం లేదు అనేటువంటి డిఫరెన్స్ రానికుండా ధ్యానం ద్వారా నేను ఇంకా గొప్ప ప్రేమను ప్రదర్శించగలను అనేది మీ స్వభావం అయిపోవాలి. మీరు ఎందుకు ఇంత ప్రేమగా ఉన్నారు, ఎందుకు గతంలో లేనంత క్షమించగలుగుతున్నారు, ఎందుకు గతంలో లేని కరుణ ఇప్పుడు చూపించగలుగుతున్నారు అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పాండిత్యము మన తెలివితేటలు మన ధ్యాన అనుభవాలు మనం ఎంత గొప్ప మన పుస్తకాలు చదివాము ఇదంతా సెకండరీ. అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఎంత దివ్యమైన వ్యక్తిగా తయారయ్యాము, గుణాలను మనం ప్రదర్శించగలిగాం, ప్రదర్శించడం అంటే వాళ్ళకి పంచగలిగాం ప్రేమని ఆ కరుణని హృదయపూర్వకంగా ఏమి ఉండగలుగుతున్నామని అది కానీ తెలిసిపోతుంది వాళ్ళకి. ఎంతటి ధ్యానం చేయని వ్యక్తికైనా ఎంతటి కమర్షియల్ వ్యక్తికైనా మీరు హృదయపూర్వకంగా ఉన్నారంటే వాళ్ళు సరెండర్ అయిపోతారు, మీ హార్ట్ఫుల్ నేచర్ కి వాళ్ళు సరెండర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నది కూడా అదే దైవం కదా. కాబట్టి ఎప్పుడు మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నేను హృదయపూర్వకంగా ఉంటున్నానా లేదా అనే దాని మీద మనసు పెట్ట. థ్యాంక్ యూ వనండ, థ్యాంక్ యూ సుచిత్ర మేడం, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిందా? సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్.
ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం, 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధా గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.